हेलो फ्रेंड्स, वेलकम टू मगवा। इवा मनम कड़ाई मश्रूम इंका बेबी कॉर्न तो मंची कर्री तैयार चेसुकुंदामंडी। इदी एग्जाक्ट गा मन की रेस्टोरेंट्स इंका ढाबाल्लो दोरुकुतदि कदा, सेम एग्जाक्ट टेस्ट अन्नमाट। चाला टेस्टीगा उंटदि इदि। मन की रोटीस तो गानी अलागे बगारा रईस, जीरा रईस देंतोनैना सरे चाला बागुंटदन्नमाट। मन की कर्री अंता प्रिपेर अयिपोयाक इला फ्रेश क्रीम वेसुकोनि तिंटे चाला टेस्टीगा उंटदि कर्री। सो प्रिपरेशन चाला ईजी अन्नमाट। सो मनं प्रिपेर चेसुकुंदाम। इप्पुडु दीनिकि फस्ट मनं कड़ाई मसाला प्रिपेर चेसुकोवाली। ओक स्टव मीद मनं इला कड़ाई ओकटि पेट्टुकोनि दींट्लो फस्ट धनियालु वेयिंचुकोवालन्नमाट। ई धनियालु कोंचेम वेगाक दींट्लो कोंचेम जीलकर्र, इवन्नी कूडा ओक 1 टेबल स्पून, कोंचेम जीलकर्र कूडा वेयिंचेसुकोवाली। ఇప్పుడు రెండు కూడా కొంచెం బాగా వేగాక దీంట్లో కొంచెం మిరియాలు వేయించుకుందాము। ఇదంతా కూడా డ్రై రోస్ట్ అన్నమాట, అంటే కొంచెం కూడా ఆయిల్ వేయకుండా జస్ట్ పౌడర్ లాగా ఇలాక డ్రైగా రోస్ట్ చేసుకోవాలి। ఇవన్నీ వేగిపోయాక కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి కావాలంటే వేసుకోవచ్చు, ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు మానేసేయచ్చు। చాలా లైట్ అన్నమాట, ఒక రెండు స్ట్రింగ్స్ వేసుకుంటే సరిపోతుంది। ఒక 4 నుంచి 5 మనకి కారాన్ని బట్టి ఒక 4 నుంచి 5 ఎన్ని మిర్చి, ఇవన్నీ కూడా బాగా డ్రైగా రోస్ట్ చేసుకోవాలి, అంటే ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి। ఇది మనం పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే మనం ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు అన్నమాట। ఈ కడాయి మసాలా అనేది మనకి పనీర్ లో గాని, మష్రూమ్స్, బేబీ కార్న్, అలాగే స్వీట్ కార్న్, ఏ కర్రీకైనా సరే కడాయి కర్రీ సంబంధించి కూడా ఇది మసాలా అన్నమాట। ఇది మనం చక్క ప్రిపేర్ చేసుకొని ఒక 8 కంటైనర్ లో పెట్టుకుంటే ఇది మనకి చాలా రోజుల వరకు కూడా ఉంటది। చక్క మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కర్రీని। ప్రతిసారి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవన అవసరం లేదు। చూసారా, ఇప్పుడు అంతా కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిపోయింది కదా, కలర్ మారింది, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇవన్నీ కూడా। ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా కోర్స్ గా పౌడర్ చేసుకుందాం। मरी मेत फाइन पाउडर अच्छे अवनवसर लेदी। चूसरा इला मेत पाउडर से कवाली। इधर रेडी चुस्को पक्न पेक इप्ड इंको कड़ाई तस्कूं दाटो एंटे कोई आई याड। ఈ కడాయి మష్రూమ్ కర్రీకి ఏంటంటే మనము మష్రూమ్స్ కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటదన్నమాట టేస్ట్। సో దీంట్లో కొంచెం మష్రూమ్స్ ఒక 200 గ్రామ్స్ మష్రూమ్స్ ఇవి వేసుకొని మనం ఇప్పుడైతే ఆయిల్ లో వేసామో మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తదన్నమాట। మష్రూమ్ లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ, సో ఇది ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది। ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి। ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట। బేబీ కార్న్ ఎప్పుడు కూడా మనం కొంచెం చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకుంటే మనకి కుక్ అవడానికి బాగుంటది। లేదంటే మనకి బయట ఉడికినట్టు గాని ఫ్రై అయినట్టు గాని ఉన్నా లోపల అది పచ్చిదనం ఉంటదన్నమాట। సో వీలైనంతగా చిన్న చిన్న స్లైసెస్ గా చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా బేబీ కార్న్ బాగుంటది। ఇది కంప్లీట్ గా బ్రౌన్ కలర్ అది రాకర్లేదు, లైట్ గా కొంచెం ఫ్రై అయితే చాలు అన్నమాట బేబీ కార్న్। ఇలా కంప్లీట్ గా కలుపుకుంటూ ఉండాలి, ఇవి మురుకులు విరిగిపోతూ ఉంటాయి, సో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి బేబీ కార్న్ అనేదాన్ని। ఇప్పుడు బేబీ కార్న్ కూడా వేయించేసుకొని తీసుకున్నాం కదా, దీంట్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి। ఇలా ఈ కర్రీకి మనము ఉల్లిపాయలు పేస్ట్ అయినా బానే ఉంటది, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా బానే ఉంటదన్నమాట। చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించేసుకోవాలి ఉల్లిపాయల్ని। ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం। సాల్ట్ మనం ఫస్ట్ వేసుకొని లాస్ట్ లో ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఇంకా పడితే గనుక అప్పుడు యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి। అల్లం మనం బాగా పచ్చి వాసన పోయే వరకు కూడా
రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. అల్లంలో ఉన్న స్మెల్ కానీ ఆ పచ్చితనం అంతా పోయే వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కారం వేసుకుందాం. అలాగే మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా కడాయి మసాలా, అది కూడా వేసేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి, అండ్ చాలా హెల్దీ కదా. మనకు మష్రూమ్స్ డి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటుంది దీంట్లో, అలాగే బి విటమిన్ అన్నీ కూడా. సో తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట, హెల్దీ రెసిపీ ఇది. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక దీంట్లో ఒక 2 టొమాటోస్ అండి, ఇది పచ్చి టొమాటోస్తోనే ప్యూరీ అనమాట. అంటే నేను ఉడకబెట్టుకుని పేస్ట్ చేయలేదు, నార్మల్గా పచ్చిగా టొమాటోస్ పేస్ట్ చేసేసుకున్న ప్యూరీ అనమాట ఇది. ఇప్పుడు ఇది కూడా ఈ మసాలాలో బాగా కలిపేసుకోవాలి, పట్టేయాలన్నమాట ఇదంతా కూడా. ఈ టొమాటో ప్యూరీ, ఈ ఉల్లిపాయలు, అలాగే మనం తయారు చేసుకున్న కడాయి మసాలా అంతా కూడా ఉడకాలి బాగా. మంచి ఫ్లేవర్ వస్తుందండి కడాయి మసాలా అనేది, కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. ఇదంతా కూడా కొంచెం ఇలా బాగా కలిసిపోయాక చూసారు ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది కదా, అలాంటి టైంలో మనము ఒక 1/2 క్యాప్సికమ్ ఇది ఇలా థిన్ స్లైసెస్గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది, సో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట క్యాప్సికమ్ అనేది ఎప్పుడు కూడా. ఇలా క్యాప్సికమ్ అంతా కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా చేసుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది క్యాప్సికము. ఇది అయిపోయాక దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్, అలాగే మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మష్రూమ్స్ ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట కర్రీకి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే బేబీ కార్న్ అంతా కూడా విరిగిపోతుంది. అదే రకంగా మనకి మష్రూమ్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, పీసెస్లా అయిపోతాయి అన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఇలా షార్ప్గా ఉన్నది ఏదన్నా ఒక గరిటెతో మనము అటు ఇటు తిప్పుకుంటే మనకి ముక్కలు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకుందాము లైట్గా, అవి ముక్కలు ములిగేలాగా. ఆల్రెడీ అంతా కూడా బాగా కుక్ అయిపోయింది కదా, సో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకుందాం. చూసారా అంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఏంటంటే ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి, ఇది కొంచెం ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే కూరకి చాలా మంచి యాడెడ్ ఫ్లేవర్ అన్నమాట. కసూరి మెత్తి యాడ్ చేయడం వల్ల లాస్ట్లో చాలా బాగుంటుంది. ఇలా పన్నీర్ కర్రీస్, ఇలాంటి కర్రీస్ అన్నింటిలోకి కూడా మనం కసూరి మెత్తి యాడ్ చేసుకుంటే అది టేస్ట్ మంచి, చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. సో అది వేసుకున్నాక ఒక 5 మినిట్స్ మనం అటు ఇటు కలుపుకుంటే సరిపోతుందండి. మన గుమ్గుమ్లాడే కడాయి మష్రూమ్, ఇంకా బేబీ కార్న్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. తప్పనిసరిగా రోటీస్, ఇంకా వెజ్ పులావ్, ఇలా వేట్తోనైనా సరే ఫ్లేవర్డ్ రైసెస్కి చాలా మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, సో తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.